వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. విశాఖకు ఫ్యాక్టరీ అమ్మేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో అటు విశాఖ విప్లవం ఉద్యమం రాజుకుంది. దానికి సంబంధించి మీరు వెనక్కి తగ్గకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కూడా అల్టిమేటం జారీ చేయడం జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నం అయితే రగిలిపోయింది, కార్మికుల ఉద్యమంతో అట్టుడికిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే అమ్మా సీతమ్మ మీరు అనుకుంటే సరిపోదమ్మా, దానికి సంబంధించి మా నిర్ణయాలు కూడా తీసుకోవాలి అని అంటూ విశాఖ ప్రజలు అనడం ఉద్యమ తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోము అంటూ కార్మిక సంఘాలు నేతలు తెగేసి చెప్తున్నారు. ఉద్యమం ఎలాంటి రూపం దాలుస్తుందనేది అర్థం కాని విషయంగా ప్రస్తుతం కనిపిస్తుంది. 20,000 కుటుంబాలను ఏం చేద్దాం అనుకుంటున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు సంధిస్తున్నారు. అంతం కాదిది ఆరంభం అని కూడా చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన పబ్లిక్ కాలర్ సిద్ధంగా కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి? చౌదరి అండి. చెప్పండి చౌదరి గారు. ఇప్పుడు మీడియా వాళ్ళు పరిపాలకులు మా పరిపాలకులు మా సూర్యులు తీరులు అనే పబ్లిసిటీ ఇస్తున్నారండి 24 గంటలు. మరి వాళ్ళు చూస్తే పనులన్నా విచిత్రంగా ఉంటున్నాయి. ఇప్పుడు నేను చాలా పొలిటీషియన్స్ ని చూసానండి వరల్డ్ వైడ్. చాలా మంది వస్తుంటారు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి వస్తుంటారు, కానీ పవర్ చూడంగానే తుగ్లక్ పనులన్నీ చేస్తూ ఉంటారు. ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఆ టర్మ్ లో సుప్రీంకోర్టు ఏం చేయాలంటే పరిపాలన ప్రజలకి ఈ పరిపాలకుల నుంచి విముక్తి పొందాలని గవర్నమెంట్ ని అబాలిష్ చేసే ఒక సిస్టమ్ రావాలి. ఓకే, ప్రజలకు ఒక అవకాశం రావాలి. అలా ఉంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటారండి చాలా మంది. ఇప్పుడు చంద్రబాబే కాదు, జగనే కాదు, మోడీయే కాదు, ఇలాంటి తుగ్లక్ పనులు చేసే వాళ్ళందరినీ డిలీట్ చేసుకుంటారండి ప్రజలు. ఓకే అండి, థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, టీవీ వాళ్ళని తగ్గించేయాలండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడికి, నా పేరు చంద్రయ్య గారు అండి. చెప్పండి చంద్రయ్య గారు. మేడం, ఇప్పుడు నాడు మోడీ వచ్చేటప్పుడు అలా మేనిఫెస్టోలో ఏం పెట్టి ప్రచారానికి వచ్చారు మేడం? అప్పుడు మోడీ గారు ప్రచారానికి వచ్చినప్పుడు, గెలిచినప్పుడు నేను దేశాన్ని అభివృద్ధి చేస్తా, పేదలందరికి 15 లక్షల రూపాయలు ఈ ఖాతాలు వేస్తా, నల్లగా అందించి మరి రైతులను రెండంతలు చేస్తానని మాట ఇచ్చింది సార్. ఇదైతే పెద్దయి దేశానికి, పేదలో ఉన్న రైతులే కదా దేశానికి కావాల్సిన వాళ్ళు ఎక్కువ. వీళ్ళిద్దరికి ఇచ్చిన మాటలు విడిచిపెట్టి వీళ్ళకేం 15 లక్షలు ఇవ్వకుండా, రైతుల రెండింటలు ఇవ్వకుండా రైతులనే రోడ్లు పాలు చేసి కార్మికులనే కూటికి లేకుండా చేస్తా అంటే ఈ మోడీ పాలన ఎవరి కోసం మేడం చేసేది? ఓకే మేడం, మరి ఒక్కటి నాకు తెలిసింది, నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఈ టీవీ. అయితే మరి ఈ ప్రజలకు ఓటుకు నాకు ప్రజల మాటకు లేదా మేడం? పదవులు ఎక్కేంత వరకు మాత్రమే మీ ఓటుతో మాకు అవసరం, పదవులు ఎక్కిన తర్వాత మాకు అవసరం లేదనేది కదా నినాదం. మేడం గద్దెలు ఎక్కదాకా మీ మా మాటలు మారితే గద్దెలు ఎక్కినాక మీ బుద్ధులు మారుతాయా మేడం? అంతే కదా మేడం. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా మేడం, ఒక్కటి ఈ పార్టీని ఆ పార్టీని అనుకున్నాడు, ఆరు తింటాను ఈడు దోసుకుంటాను ఈడంటాడు, ఆరు దోసుకుంటాను. ఇద్దరు దోసుకునేది ఇద్దరికెరికే మేడం, వీళ్ళు ఎంత దోసుకుంటారు వానికెరికే, వాడి దోసుకుంటారు ఈయనకెరికే. కానీ 10,000, 10 లక్షలు దోసుకున్నది ప్రజలకి ఏమన్నా తీసి ఎవరన్నా చూపెడతా?
ఓకే వీళ్ళు చేసుకున్నది మాట్లాడతాను మీరు వీడు దోసుకుంటాను ఆరు దోసుకుంటానని మరి వీడు దోసుకున్న దానికి ఆరు దోసుకున్నది దోసుకున్న రూపాయలను ఏమన్నా ప్రజల బ్యాంకులకు ప్రజలకు ఎక్కడ కట్టేటట్టు ఎవరికైనా ఇచ్చలేరు కదా అంటే ప్రజలను మబ్బు పెట్టడానికి వాళ్ళు యూజియం చేసుడు ఈయన ఆన్యం చేసుడు ఇదేనా మేడం ఈ ప్రపంచం. థ్యాంక్ యూ చంద్రయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అప్పుడు తెలియజేసినందుకు. అవునన్నా కదన్నా ప్రస్తుతం మీరు చెప్పింది మీరు చూసిందే కాబట్టి నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు శ్రీవాసరెడ్డి అండి. చెప్పండి శ్రీవాసరెడ్డి గారు. నా పేరు శ్రీరేషన్ రెడ్డి అండి. శ్రీరేషన్ రెడ్డి. టీవీ సౌండ్ తగ్గించారా ప్లీజ్ రెడ్డి గారు. తగ్గిస్తున్నాం సార్. మా ఇప్పుడు సార్ మేము మా తాతలు మా తండ్రులు భూములు ఇచ్చారండి 56 ఎకరాలు మా ఫ్యామిలీ నుంచి. ఈ రోజు ఆల్రెడీ మా బ్రదర్స్ అందరూ కూడా రిటైర్ అయిపోయి ఫ్రీగా తిరుగుతున్నారు. ఏ పని లేక వచ్చిన జీతం సాడడం లేదండి. ఓకే, మాకు ఏమి వచ్చిన పెన్షన్ కూడా లేదు స్టీల్ ప్లాంట్ లోని. ఓకే, చాలా బాధపడుతున్నారు. అయితే ఈ రోజు ఇంకా 4 సంవత్సరాలు సర్వీస్ లో ఉన్నామా, కానీ 4 సంవత్సరాలు కూడా ఉద్యోగం ఉంటుంది హ్యాపీగా ఉందో అనుకున్నాం. ఓకే, కానీ ఈ మధ్యలో ఈ ప్రైవేట్ పార్టీ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము బాధపడుతున్నాం. ఆ రోజులో మా తాతలు తండ్రులు చదువులు లేక ఎకరం 800కి 2000కి ఇచ్చారు. ఎకరం 1800 2000. ఈ రోజు అదే ఎకరం 2 కోట్లు ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని. అట్లీస్ట్ తీసుకున్న భూములకి మా భూములు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మా పిల్లల చదువులకి వాటికి ఉపయోగపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నామా. ఓకే, మరి దానికి సమయం చేయాలని న్యాయపరంగా మీరు పోరాటం చేసే వీలుందని? న్యాయపోరాటం మాకు నిర్వర్తించడానికి అందరూ కూడా కోర్టుకి వెళ్దామని డిసైడ్ అవుతున్నామా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మీలాగా అందరూ ఏకతాటి పైకి రాగలిగితే కాస్త కూస్త మార్పు అనేది సాధ్యమవుతుందండి. మరొక తీసుకుందాం. హలో నమస్తే అమ్మా, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాజేశ్వరరావు అమ్మా. చెప్పండి రాజేశ్వరరావు గారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకుని అఖిల పక్షాన్ని తీసుకెళ్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? మొన్నటి దాకా స్పెషల్ స్టేషన్ కోసం స్పెషల్ స్టేషన్స్ కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారా? మందు ఏర్పాటు చేసే నిక్కర సమస్య మీద ఏమైనా చేశారా? ఏ మొహం అమరావతి రైతులు మీరు అఖిలపక్షంలో మాట్లాడాలి, ఏ మొహం పెట్టుకుని తీసుకెళ్తాడు ఈ అఖిలపక్షాన్ని? తీసుకెళ్ళి ఏమని చెప్పిద్దామనుకుంటున్నాడు? అసలు ఏమని చెప్తున్నాడు? ఈ బీజేపీ వాళ్ళు అఖిలపక్షం బీజేపీ వాళ్ళు రేపు పొద్దున విశాఖపట్నం వచ్చి ఎలా తాడేసుకొని తిరుగుతారు, ఎలా మొహం ఎత్తుకొని తిరుగుతారు? వీళ్ళు అవసరం లేదు అనుకున్నారు కాబట్టి డెసిషన్ కి వచ్చారు అనేది రాజకీయ వాదన. ఎందుకంటే వాళ్ళు దాని గురించి పట్టించుకోవాలని అనుకోలేదు. ఎలక్షన్స్ ఉన్నాయని తెలిసినా డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమైపోయినా అవసరం లేదనుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా ముందుకెళ్తున్నారు అనేది వాదన. ఆంధ్ర తెలంగాణ విరగొట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సిన హామీలు పోయినాయి, తెలంగాణలో ట్రైన్ ఇది పోయింది, ఏమీ లేదు. వాళ్ళు ఉన్న బీజేపీ వాళ్ళు గుజరాత్ పరిస్థితి ఏముందండి? వాళ్ళు చేసేది ఏముందండి? వాళ్ళు చేసుకునేది గ్యాస్ ఎన్ని వేల సంవత్సరాల్లో నష్టాల్లో వచ్చింది, 2 కోట్లు వీళ్ళు ఇచ్చారు ఆ గ్యాస్ కంపెనీకి నష్టాల్లో నుంచి బయటపడేయడానికి. వాళ్ళు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చూపిస్తున్నారు. నష్టాల్లో ఉంటే ఆదుకొని దాన్ని పై తీసుకురావచ్చు కదా. 1000 కుటుంబాలు రోడ్ల మీద పడి ఇవ్వ ఉన్న నిరుద్యోగత ఎక్కువైపోయింది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ కూడా ప్రైవేటీకరణ అయితే 5000కి 3000కి వస్తూ బతుకుతూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. డిగ్రీ హోల్డర్స్ ఏంటి, పీజీ చేసిన వాళ్ళు కార్యకర్తం చేసేవాడు కూడా పరిస్థితి బతకలేని పరిస్థితి. విశాఖపట్నం ప్రజల బాయకులు, అసలు వాళ్ళకు కుల రాజకీయాలు తెలియదు, ఏదుంటే అది తిరిగి బతికే ప్రజలు. వాళ్ళ ఆయపట్టు గుడ్డకాయని తీసుకెళ్లిపోతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఇలాంటి గుండెకాయలు తీసుకెళ్తున్నప్పుడు అవునన్నా కదన్నా రాజకీయాలను పక్కన పెట్టి ముందు సమాధానం చెప్పాల్సింది ఎవరంటారు? ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వైకాపా వాళ్ళ తరిమి కొట్టాలి, సముద్ర నీళ్ళల్లో తీసుకెళ్లి పడేయాలి. వాళ్ళు చేసే అరాచకాలు,
దీనికి సంబంధించి రాష్ట్రంతో సంబంధం లేదనేది కదా కేంద్రం చెప్తుంది. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే, జనవరి 27 వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు, అక్కడ దాంట్లో అంటే ఒప్పందం చేసుకోవడానికి అసలు రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు, దాని నుంచి అసలు ఎలాంటి హక్కు లేదు, కేవలం సహకరించడం తప్పిదాన్ని కేంద్రం కుటబద్దలు కొట్టేసింది కదా. దానికి సంబంధించి వాటా లేదు అన్నప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, రాష్ట్ర పోలీసులు వాళ్ళకి సహాయం చేయాలి. ఏ కంపెనీ నడవాలన్నా ఒకవేళ ప్రజలు వ్యతిరేకించినా పోలీసులు అడ్డదండగా రాష్ట్ర పోలీసులే వాళ్ళకి ఉండాలి కదా. ఖచ్చితంగా నీళ్లు రావాలన్నా రాష్ట్రం నుంచే నీళ్లు ఇవ్వాలి కదా, కేంద్రం ఢిల్లీ నుంచి తెచ్చివద్దు కదా. అవును, ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి తెచ్చిస్తుందా, రాష్ట్రంలో అంటే అడ్డుకోవాలి అనుకుంటే రాష్ట్రం చేతిలో చాలా ఉంది అంతేనా. రాష్ట్రం ముందుగా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి మోడీ కాల దగ్గర నుంచి విరమించుకొని దమ్ము ధైర్యం ఉంటే విశాఖ మాది మేము ఉంచుకుంటాము, మేము ప్రైవేటీకరణ రాజీనామా చేస్తున్నాం అని చెప్పి చేయగలిగితే మళ్ళీ రాజశేఖర్ మళ్ళీ జగన్ కే ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు. ఏ పార్టీ అవసరం లేదు, అన్ని పార్టీలు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి నిలబెడతాయి. థ్యాంక్ యూ రాజేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడ నుండి? నా పేరు మురళి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మేడం. చెప్పండి మురళి గారు. మేడం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు మేడం. ఓకే, ఎందుకంటే పదే పదే ఉపాధి పేరు చెప్తున్నారు వాళ్ళు, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అనేది చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు 7 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు, ఏ రంగాల్లో ఎంత మంది ఉపాధి కల్పించారో చెప్పి బయట లిస్ట్ పెట్టమనండి. ఎందుకంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీ నమ్మి ఏదో ఉపాధి కల్పిస్తాం అనేది ఒట్టి మాట. అది వాళ్ళు ఇంతవరకు ఏ రంగాల్లో ఎవరికి ఉపాధి కల్పించినారో అసలు, కానీ ఉపాధి ఉపాధి అనే మాట చెప్తున్నారు. ఉపాధి అంటే ఏమవుతుంది, ఈ ఫ్యాక్టరీని ఏమైనా డబుల్ చేస్తారా? డబుల్ చేసేవన్నా ఇప్పుడు కొనేవాడు ఏమన్నా దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసి 2 స్టీల్ ఫ్యాక్టరీలు చేస్తారా ఏమో తెలియదు. ఉన్న వాళ్ళే మాకు ఉద్యోగాలు పోతాయని ఏడుస్తుంటే మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అమ్ముతున్నా, అది తప్పు మాట. అది అంటే ఉపాధి కల్పించడానికి దాంట్లో లాజిక్ ఉంది. ఇప్పుడు 50,000 వచ్చే దగ్గర 50,000 వచ్చే వాడిని తీసేసి 50,000లో ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటారు, దానివల్ల ఉపాధి కలుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అక్కడ. ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు ఆల్రెడీ బతుకుతా ఉన్నాడు చెడగొట్టి అదేదో ఆ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తామంటే తప్పు మాట. ఎందుకంటే వాళ్ళు ఉపాధి రంగం ఉపాధి కల్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదేదో అవుట్సోర్సింగ్ ఏదేదో చూసుకుంటున్నారు, తప్పితే ఉపాధి ఏ విధంగా కల్పించాలి అనేది పూర్తిగా అంతకుముందు అరుణ్ జైట్లీ ఉన్నప్పుడు కానీ తర్వాత ఏమొచ్చిన తర్వాత కానీ దాన్ని పట్టించుకుని పాపం ఏదో మనకి అధికారం. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులకి లైసెన్స్ ఉండేది 5 సంవత్సరాలు, దాంట్లో ఏదో మనం మన ఇండియాని ఓ అమెరికా చేసేద్దామని తాపత్రయపడతారు, కానీ మొత్తం దివాళా తీసిపోతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు చేసే పనులు అవే. ఏంటంటే వీళ్ళకి లైసెన్స్ ఇచ్చేది ఒక 5 సంవత్సరాలు ఇస్తారు, తర్వాత మనకి లైసెన్స్ రెన్యువల్ అవుతుందో లేదనే తాపత్రయంలో అది చేస్తున్నాం అని భ్రమలు కల్పిస్తారు. అది చేసేది ఏమి ఉండదు, ఇలా నడిపిస్తుంటారు రాజకీయం మన భారతదేశ రాజకీయం అంతే. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందా. హలో, హలో, నమస్తే అండి. మేడం, నా పేరు భాస్కర్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి భాస్కర్ గారు. మేడం, డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది ఫస్ట్ టైం కాదు మనకి ఇండియాలో. డిస్ఇన్వెస్ట్మెంట్ చాలా జరిగింది. అరుణ్ షౌరి గారు ఉన్నప్పుడు కొన్ని 100 కంపెనీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు. డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ గా అసిస్టెన్స్ లేక అంటే మునిగిపోతుంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన సెంట్రల్ గవర్నమెంట్ కి మోర్ దాన్ 100 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇటువంటి తరుణంలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పించి వేరే మార్గం లేదు డెఫినెట్ గా. దీనికి మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మా స్టేట్ లో ఉన్న కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయాలి అని మనం అడగాలంటే ఏవో రాజీనామాలు అన్ని చేస్తే అసలు అక్కడ మన రిప్రజెంటేషన్ ఉండదు. రాజీనామాలు కాదండి, మనం ఏం చేయాలంటే మన ఎంపీలు అందరూ కలిసి అలాగే అక్కడికి వెళ్ళి మిగతా స్టేట్స్ ఎంపీలు కూడా మనం వాళ్ళతో మాట్లాడి అందరూ కలిసికట్టుగా మనం పోరాటం చేయండి. మాకు ఉన్నదే ఒక ఈ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ స్టీల్ ప్లాంట్ ఉంది, దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది మాకు అని చెప్పి వాళ్ళ సహకారం తీసుకుని అలాగే పక్కన ఉన్న తెలంగాణలో పనిచేసి తెలంగాణ వాళ్ళు చాలా మంది పనిచేస్తారు స్టీల్ ప్లాంట్ లో. ఈ స్టీల్ ప్లాంట్ ఇది నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇది మొత్తం మన ఇండియాకి సంబంధించింది, ఇది ప్రెస్టేజ్ కాదు. కాబట్టి అనుకోకపోవడమే ఇప్పుడు పెద్ద మైనస్ అంటాను భాస్కర్ గారు. అవునండి, అలా కాకుండా ఎవరు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతుంది మేడం, వైజాగ్ లో చేరితే వైజాగ్ లో మొత్తం అందరూ కూడా రాలేదు ఇంకా. మీరు అబ్జర్వ్ చేశారు లేదా, ఇది
ఈ హర్తాల్కి దీనికి దగ్గర పీపుల్ కూడా అకిన్ రావట్లేదు కరెక్ట్ గా. అంటే ఒకటి సక్సెస్ అవ్వాలంటే ఎంపీ సందరూ వెళ్ళి చదివి ఢిల్లీలో తెలంగాణ ఎంపీస్తో వాళ్ళతో కలిసి తమిళనాడు మొత్తం అందరూ ఎంపీస్ గోవా అందరూ బెంగాల్ ఇవన్నీ ఎంపీస్ కలిపి మనం ఎక్స్ప్రెస్ చేసి అలాగే కొంతమంది బీజేపీ ఉన్న స్టేట్ లో కూడా చెప్పి దీని వద్దు దీన్ని మాకు ఇలాగ ప్రైవేటైజ్ చేయడం మాకు చాలా భారీ నష్టం వస్తుంది మాకు ఉన్న కంపెనీ ఇదొకటి ప్రెస్టైజ్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్ గా అవుతుందండి. అంతేగాని మనం రాజీనామాలు చేసేస్తే అసలు రిప్రజెంటేషన్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడే ఏమంటే రాజీనామా చేస్తే ఒక రాష్ట్రం మొత్తం దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్నప్పుడు కేంద్రం పైన ఎఫెక్ట్ పడుతుందని కాసేపటి క్రితం ఒక కాల్ రండం జరిగింది. రాజీనామా చేయడం వల్ల మనకేం ఉపయోగం లేదు మేడం. కానీ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగన్ గారు మళ్ళీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళి కార్మిక సంఘాలకు అది భరోసా ఇచ్చారు వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు అనేసి అంటున్నారు. అవునండి రెండు ఆప్షన్ కూడా తీసుకుంటున్నారండి. దాంట్లో ఏంటంటే అంటే చాలా సార్లు ఇచ్చారు కదా ఎండార్స్మెంట్లు అనేవి రాజధాని కోసం కావచ్చు ఏంటిది మిగతా అనేక అంశాలకు సంబంధించి వాటికే స్పందించినప్పుడు దీనికి స్పందిస్తారని ఏముంది జస్ట్ ఇది సింపుల్ గా అనుకోవచ్చు కదా భాస్కర్ గారు కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికి అంటే మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు కదా దాని వల్ల ప్రజలు కూడా ప్రజలు మభ్య పెట్టడానికి అయ్యి కూడా ఉండొచ్చు ఎందుకంటే ప్రజలు మభ్య పెట్టడానికి వాళ్ళు పొలిటికల్ గా మేము కూడా మేము ఫైట్ చేసామని ఒక దారి తప్పించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ లో ఉన్నారండి. గవర్నమెంట్ ఆల్రెడీ ఒక డిసిషన్ తీసేసుకుని స్టేట్ గవర్నమెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఒక నాటకం ఆడాలి ఎందుకంటే ఈ ప్రజలందరూ తిరగబడతారు. అందుకని ఏంటంటే మేము అలాగా మేము చేసేది మేము చేస్తున్నా అయినా సరే వాళ్ళు దాన్ని అంటారంటే ప్రైవేటైజ్ చేసేద్దాం అనుకుంటున్నారు అని చెప్పడానికైనా అవ్వచ్చు డిఫరెంట్ కరెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. నిజంగా అంటే హలో నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పేరు చంద్రయ్య గారు అండి భూపాలపల్లి. చెప్పండి చంద్రయ్య గారు. మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో తీరు బాధ్యత అనేది ఉన్నందుకు అప్పున్నదా? దేశం కూడా అప్పులున్నది కదా మీరేమో, భారతదేశం కూడా అప్పులున్నది కదా. భారతదేశం వీళ్ళు రాకముందు ఎంత అప్పున్నది, వీళ్ళు వచ్చినాక ఎంత అప్పు అయింది? ఇంతకుముందు ఈ రాష్ట్రాలన్నీ ప్రతి రాష్ట్రం అప్పులో ఉన్నది కదా, మరి రాష్ట్రాలను అమ్ముతారా మేడం? మరి భారతదేశాన్ని కూడా వీళ్ళకు రాకముందు అప్పున్నప్పుడు వీళ్ళు వీళ్ళు చేయంగానే అప్పయింది కదా. వీళ్ళ సీత కాకపోతే రాజీనామా చేసేదానికి దేశాన్ని అప్పులో దేశాన్ని అప్పుల పాలు చేసి ఉన్న అసలని అమ్మి వీళ్ళు గగ్గల మీద ఉండగా వీళ్ళందరికీ దేశ ప్రజలందరికీ ముద్దస్తారా మేడం? వీళ్ళు ప్రజలకి ఏమన్నా చేసింది ఉన్నది ఇప్పటి వరకు ఇలా చేసి కదా మేడం. ఇవాళ నల్లధనం తెచ్చిస్తానన్న బాపతి ఇదేమి విడిచిపెట్టినావు? ఉన్న ఆస్తులని అమ్మి మరి ఇప్పటికీ ఏం చేస్తారు, ఇదేం చేస్తారు మేడం? మేడం ఇప్పుడు ఒకటి ఈ ఆంధ్ర వాళ్ళు కూడా ఏం చేసినంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ప్రజల శ్రేయస్సు కోరే మేము ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలకు ఏదో పెడతాం, ఉపాధి పెడతాం, ఉన్నది పెడతాం, లేని పెడతాం అని అందరు గెలిచిన మేడం. ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ ప్రజలందరికి అవసరం, రాష్ట్రానికి అవసరమైన బాపడ్డది. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి వీళ్ళు ఢిల్లీ పోవాలి సార్. రాజీనామా చేస్తే వీళ్ళని ఎవరు దగ్గర కూడా రానియడు అక్కడ. వీళ్ళందరూ కొందరిని వీళ్ళకి పలుకుబడి వీళ్ళ ఏరియాల ఎమ్మెల్యేల ఏరియాల సర్పంచులు ఎంపీటీసీలు జిల్లా చైర్మన్ వీళ్ళందరినీ తీసుకొని ప్రతి ఒక్క 50 మందిలో 100 మంది వీళ్ళ కింద ఉంటారు ఒక ఎమ్మెల్యే కింద. వీళ్ళని తీసుకొని వీళ్ళు ఇక్కడనే ఉండాలి, కార్మికులు ఇక్కడనే ఉండాలి మేడం. వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకొని పోవాలి అక్కడికి పోయి ధర్నా చేసుకుంటా. ఇప్పుడు ఏమి లేని రోజు పూటకు చేసి పంట పండిస్తే తినే రైతులైనటు వాళ్ళు 3 నెలలసేంది అక్కడ ధర్నా చేస్తాను మేడం. వీళ్ళు నెలకు 1,00,000 జీతాలు ఏమైనా జీతాలు తీసుకుంటా పోయి అక్కడ ఉంటే వీళ్ళు ఢిల్లీలో ఉండేటోళ్ళు ఎంపీలు ఇక్కడ ఉండి వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళు చేసేది ఏమన్నది మేడం? అక్కడ ఉండి తిండి పెట్టుకుంటే వీళ్ళు అక్కడ ధర్నా చేస్తే ఏమన్నా దిగేస్తుందేమో కానీ అప్పటిదాకా వీళ్ళను ఈ దగ్గర ఇక్కడ కూర్చుండి ప్రజల దగ్గర మాటలు మాట్లాడితే ఏం రాదు మేడం. ఢిల్లీలో చేసే ధర్నా ఏదో కార్యాచరణ ఏదో ఢిల్లీ వేదికగా చేస్తే కేంద్రానికి తెలుస్తుంది కాబట్టి కాస్త కూస్త ఉపయోగం ఉంటుంది. ఓకే మరొకవాళ్ళు తీసుకుందాం. హలో మేడం నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? చెప్పండి. ఏడుకొండ గారు చాలా అన్యాయం మేడం, దేశ దోహులు అంటారు. ఎక్కడో పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ అది కాదు మన దగ్గర ఉన్నారు మేడం. అది మన సంస్థని మనం కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే
మన సంస్థలను మనం కాపాడుకోవాల్సింది, మనమే దాని ప్రైవేట్ యూనియన్ చేసేసి దాని మన దాన్ని మనే కోల్చేసుకుంటాను మేడం అన్ని విధాలుగా. అది అందరు జనం గమనించాలి, లేకపోతే ఎంప్లాయీ గానీ అందరు కూడా దాన్ని గమనించాలి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడ నుండి? చెప్పండి గురుమూర్తి గారు. స్టీల్ ప్లాంట్ ఆ రోజు బ్యాచిలర్స్ ఫ్యాకల్టీ మ్యాచ్ చేసాము, రికార్డ్ అది, వరల్డ్ రికార్డ్ పైన బ్యాచిలర్స్ ఫ్యాకల్టీ మ్యాచ్ చేసాం. అలాగా ప్రొడక్షన్ కూడా చాలా బాగానే ఉంది, ప్రొడక్షన్ అంటే బాగుంది. ఒకటి మైన్స్ ప్రాబ్లం అవుతుంది కదా, మైన్స్ ఎందుకు అలా చేయండి? లాసెస్ తోనే అమౌంట్ ఫుల్ అమౌంట్ కట్టాలి కదా. అది బయట సెలెక్ట్ చేయకుండా సపోర్ట్ చేయకుంటే ఎవరు వచ్చేయగలండి? మోడీ గారు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ వచ్చాక ప్రైవేట్ వస్తే అది వాళ్ళు ఎక్కువ చేస్తున్నాం ఆ మాట అనుకుంటున్నారు. అంత హైలీ క్వాలిఫైడ్ పీపుల్, అంత హైలీ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చారు సీట్ లాంటికి ఉన్నవాళ్ళు కాదా? అది లోకల్ గా రిసల్ట్ చేయడం కదా, అక్కడ వర్క్మెన్లు కానీ ఆఫీసర్స్ కానీ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ చేసి చేస్తుందా? మేము ఆ రోజు ఎక్కువ వచ్చేస్తామండి, అసలు ఎందుకు ప్రైవేట్ చేయాలి దాన్ని? అటువంటి తలమాలి కొన్ని సీట్ ప్లాంట్ మళ్ళీ కట్టగలరు ఎవరన్నా? అక్కడేమో ఉన్న తెలియదు, తాజా మళ్ళీ కట్టగలరా? చాలా హెవీ, అటు మోస్ట్ బోర్డర్ ప్లాంట్ అమ్మేసుకోవాలి. ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి ఫాల్ట్ అండి, ఆయన పొందడం తెలుసు, పొందడం ఆయనే మాట్లాడేది కాదు. లెటర్ రాశారు, లెటర్ ఎవరు పెట్టారు? అసలు తెలియదు ఆయన ప్రతిదీ ఎవరు చూసుకుంటారు ఏదో అర్థం కాదు. ఆ మోడీ గారు నెక్స్ట్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఎలా ఉంది, మంచి ప్రజలు వస్తున్నారు. ఇది చాలా ఘోరాది ఘోరమైన విషయం జరుగుతుంది మేడం. ఎలాగ ఏది ఎవరు రక్షిస్తారు, ఎవరు ప్రజాఉద్యమం వస్తుంది, అందరూ కలిసి ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళి అది ఢిల్లీలో దాదాపు చేస్తే రావాలి. ఇది చూద్దాం గురుమూర్తి గారు, మీరు అన్నట్టుగా ఆల్ పార్టీ మీటింగ్ కి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, ఉన్న ఈ విమర్శల్ని అవన్నిటి పక్కన పెట్టేసి మరి ప్రజాక్షేమం కోసము మరి ఆల్ పార్టీ మీటింగ్ కి అన్ని ఏకతాటిపైకి వస్తాయా అన్నదైతే అది ఇప్పటివరకైతే దానికి సంబంధించి ఆశాభావం అయితే ఎవరు వ్యక్తం చేయట్లేదు. బట్ పాలకులు ప్రజల సంక్షేమం కోరుకొని ఈ అంశానికి సంబంధించి ముందుకొస్తే అంత మంచి సంతోషం అయితే లేదు. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? చెప్పండి నాగేశ్వరరావు గారు. చెప్పండి. అవునండి, ఇప్పుడు మొన్న పంచాయతీ ఎలక్షన్ లో వైసీపీ గెలిపించారు కదా, జనం అంతా మెజారిటీ వచ్చింది కదా బాగా. అవును, టీవీ చూడొద్దండి ప్లీజ్, సమయం కూడా అయిపోతుంది. వైసీపీ గెలిపించారు కదా మొన్న పంచాయతీలకి. అవును, దాని గురించి ఇప్పుడు వైజాగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అమ్మే చేసే కారణం అదేనండి. ఇప్పుడు మున్సిపాలిటీలో బుద్ధి చేస్తే రేపు పొద్దున మారుతారండి. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా, దానికి సంబంధించి పంచాయతీలు వాళ్ళు వచ్చి అమ్మేస్తారండి. ఇక్కడ మన అసోసియేషన్ ఎత్తుకుపోయి అమ్మేస్తారండి. అంటే మున్సిపల్లో బుద్ధి చెప్తే ప్రైవేట్ పరం అవ్వకుండా ఉంటదా? విశాఖపట్నం బుద్ధి చెప్తే కొద్దిగా జ్ఞానం వస్తుందండి మన ముఖ్యమంత్రి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరండి? కృష్ణమూర్తి. ఏం పేరండి? కృష్ణమూర్తి మేడం. కృష్ణమూర్తి గారు, టీవీ వాళ్ళని తగ్గించేసి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. తగ్గించాం మేడం, ఇప్పుడు నిజంగా మనం అనుకున్నట్లా మాకు ఆంధ్రావాళ్ళు లేదు మేడం. ఒకటి ఎలాగంటారా, ఇప్పుడు ప్రత్యేక హోడా అప్పుడే వాళ్ళు బీజేపీ గెలిచిపోయింది, ఆంధ్రావాళ్ళు ఏం చేయలేరా అని. దానికి కారణం మెయిన్ చంద్రబాబు నాయుడు ప్యాకేజ్. అప్పట్లో జగన్ అందరూ ప్రత్యేక హోదాని బయలుదేరితే ఈయన అరెస్ట్ అని పెట్టాడు, ఏ పబ్లిక్ బయటకు రాలేదు అప్పుడు. ఏ మేడం, అదొక వీక్నెస్ వచ్చి మోడీ గారికి తెలిసిపోయింది. అందులో మన ఎవరు బీజేపీ వాళ్ళే మాట్లాడు, ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి డిబేట్ లో మాట్లాడు, డిబేట్ లో ఏం చేయలేరు అని. నిజం కరెక్ట్ మేడం, అది 100% కరెక్టే. ఇప్పుడు కన్నా మరి ఏమంటున్నాడు ఈయన, ఈ రోజు నచ్చం నాయుడు రాజీనామా చేసిరానని. ఎందుకు చేయాలి మేడం రాజీనామా చేసి? ఎందుకు చేయాలి? ఆ రోజు చేశారా రాజీనామా ప్రత్యేక హోదాకి?
చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయమని అడగడం సమంజసం కాదు అని మీరు అంటున్నారు. రాజకీయాల గురించి పక్కన పెడదాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజీనామాలు చేస్తే వర్కౌట్ అవుతుందా? టీడీపీ అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయమంటుంది పక్కన పెడదాం, ఇప్పుడు ఉన్న అధికార పార్టీ రాజీనామాలు చేస్తే వర్కౌట్ అవుతుందా? అది రాగా పక్క వద్దు మేడం, కలిసిపోదామని మాట్లాడాలి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కలిసిపోదామని లేదా మాట్లాడాలి, అడ్డం చేయబక్కడ కలిసిపోదాం మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మొత్తానికి రకరకాల అభిప్రాయాలను అయితే కాల్స్ వ్యక్తం చేస్తున్నారు, బట్ ఒక్కటే ఇక్కడ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు విశాఖలో కొంత భాగమే ఇవాళ ఉద్యమం చేసింది, విశాఖ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి పాలకుల మీద మాత్రం ప్రెజర్ తీసుకొస్తే ఖచ్చితంగా కాస్తో కూస్తో కేంద్రం వెనక్కి తగ్గే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది అని మాత్రం వాళ్ళు అంటున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ట్రై, చూస్తూనే ఉండండి సివియర్ న్యూస్, సివియర్ న్యూస్ ఫర్ యూ.